Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. ఈ రోజు మనం ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బీట్రూట్ ఫింగర్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బీట్రూట్ ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం చేతితో ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. బీట్రూట్లో ఉండే మాయిశ్చర్తోనే ఇది మనకి ఇలా పిండిలో తయారవుతుంది. ఇప్పుడు వేరొక ప్లేట్ తీసుకొని మనం ఫింగర్ షేప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా కొంచెం కొంచెంగా బీట్రూట్ మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఓవల్ షేప్లో, ఫింగర్ షేప్లో వచ్చేలాగా ఇలా పొడవుగా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరొక కేస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకుంటూ ఇలా మనం ఫింగర్ షేప్లో చేసుకోవాలి. ఇలా మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఇలా ఫింగర్ షేప్లో చేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఆయిల్ వేడైనాక ఒక్కొక్క ఫింగర్ని ఇప్పుడు ఇందులో స్లోగా డ్రాప్ చేసుకుందాం. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారా ఇలా టూ సైడ్స్ మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత మటుకు ఫ్రై చేసుకోవాలి. ఒక టూ టు త్రీ మినిట్స్లోనే చూసారా ఫ్రెండ్స్ మన ఫింగర్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి ఫ్రై అవుతాయి. మన ఫింగర్స్ అనేవి ఇప్పుడు రెడీ అయినట్టే. ఇప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మన బీట్రూట్ ఫింగర్స్ అనేవి రెడీ. ఇవి బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది టమాటా సాస్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.